ఒక్కటి దాని కాస్ట్ వచ్చేసి 110,000 ఇది. ఏ అవుతుంది అది కొద్దిగా పెద్ద బరే అది. అది 90,000 అది. అక్కడ లాస్ట్ ఇంకోటి వండుకున్న మురజాది ఇది. అది ఒకటి 120,000 అది. అంటే ఇది ఏజ్ని బట్టి రేట్లు బరే పెద్దది చిన్నది జాతి కొనా మురజాతి ఓ రేటు గౌడీ ఉంటాయి కదా మన క్రాసింగ్ది అది క్రాసింగ్ది మన చెల్కబరే అంటారు దాన్ని లాస్ట్దే ఈ మధ్యలో ఉంది అక్కడ మళ్ళీందే అది రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు మనము ఇంతకుముందు ఈ మహేష్ బ్రదర్ దగ్గర మనము నాటుకులకు సంబంధించిన వీడియో చేసినాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే పైన ఐ కార్డులో ఇస్తాను లేకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ బ్రదరు నాటుకులతో పాటు మనకు బఫెలకు సంబంధించిన డైరీని కూడా మెయింటైన్ చేస్తున్నాడు అది ఆ బ్రదర్ మాటల్లోనే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే మనము అన్న ఇంతకుముందు ఒక వీడియో చేసినాం ఇక్కడనే మనము అవును అయితే మీరు ఈ డైరీ ఫామ్ కూడా చేస్తున్నారు దాంతోపాటు అవును ఈ డైరీ ఫామ్లో ఈ ఆవులనే కాకుండా మీరు పర్టికులర్గా గేదెలను తీసుకోవడానికి కారణం ఏంది ఆవుల అంటే పాలకు పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వదు ఆవుల ఆవు పాలకు మామూలుగా మన ఇప్పుడు బూత్లలో కూడా డైరీలు వస్తాం కదా ప్యాడ్ ఉన్న రాదు అది అందుకే కొద్దిగా రిస్క్ ఆవుల దగ్గర ఇవైతే నువ్వు మనం కట్టేసి మిగిలిన దాని ఇవి బర్రెలది అయితే కొద్దిగా మనకు అన్ని విధాలా సేఫ్ ఉంటుంది వర్షానికి చలికి ఎదుగునా ఈ ఆవుల అంటే మనం మెయింటైన్ చేసినాం కానీ ఇంక మనకు రాలేదు అది అంటే ఆవులను మెయింటైన్ చేసి తీసేసిన తీసేసి మళ్ళీ బర్రెలు పెట్టుకున్నా ఈ బర్రెలు కూడా స్టార్టింగ్ 4 తీసుకున్నా ఏదో ఒకటి మురేజాతి ఒకటి తీసుకున్నా గౌడీ 3 బర్రెలు తీసుకున్నా మొత్తం 4 తీసుకున్నా ఆ 4 ఒకటేసారి నిండే దానిలో ఈ 4 పడ్డాలు వచ్చిండే దాని తర్వాత అవి రెండు తీసేసిన తీసేసి మళ్ళీ పెద్ద బర్రె తీసుకున్నా ఒకటి అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం నా తన 18 ఉన్నాయి 4 ఉన్నాయి ఆ షెడ్లో ఉన్నాయి పాలు ఇచ్చేటివి ఇక్కడ పెడతా షెడ్ ఆడుంది అందులో ఉంటాయి మొత్తం ఇప్పుడు వచ్చేసి డైలీ నేను 25 లీటర్లు వస్తున్నాయి ఈ 4 బర్రెలు ఈ 4 బర్రెల కాడికి 25 కూటకి 25 కూటకి 25 50 లీటర్లు వస్తున్నాయి డైలీ అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రజెంట్ ఈ మనకు ఈ గేదెల పాలకు తీసుకుంటే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది దాంతోపాటు కొంచెం రేటు కూడా ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎక్కువ రేటు 70 రూపాయలు నడుస్తుంది మాకు 60 రూపాయలు కట్టిస్తాడు బూత్లో మామూలుగా ఇండ్లలో వస్తే 65 రూపాయలు 70 రూపాయలు ఇండ్లలో వస్తేనే లాభం డైరీలో వస్తే ఏముండదు ప్యాడ్ బట్టి ఇస్తాడు అలా అయితే అన్న మీరు వీటికి ఈ గేదెలకు ఆహారంగా ఏమేమి ఇస్తున్నారు వేస్తాము దాణా పెడతా తౌడు మన పత్తి చెక్క ఇది కందిపళ్ళు ఉంటుంది అవన్నీ పొద్దున సాయంత్రం ఉంటాము దానా పెడతా ఈ మామూలుగా వరిగడ్డి మన ఇది పచ్చగడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి వేస్తాం అంటే మీరు సపరేట్గా వీటి కోసం గేదెల కోసము ఏమన్నా సుప్ప లాంటిది పచ్చి సుప్ప లాంటిది పెట్టాం కదా కింద ముందు ఇది కూడా అదే ఇది మొన్న 15 రోజులు అయింది ఇది పెట్టి అక్కడ కింద అది సరిపోతలేదని మొన్న ఇది మళ్ళీ 15 రోజులు ఇక్కడ పెట్టి గేదెలకు అనేవి రోగాలు వచ్చినప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఎటువంటి రోగాలు వస్తాయి వీటికి వాడి మామూలుగా అంటే ఏం రోగాలు అంటే పెద్ద బర్రెలకి దీనిలో ఏం రావు వస్తే ఆ చిన్న దూడలు ఉంటాయి కదా వాటికి వస్తాయి పాలు పాలు మోసేస్తున్నా పాలు పాలు పడడం జర కడుపులో నత్తలు పడుతుంటాయి అవి పడ్డప్పుడు కొద్దిగా దానిలోకి ప్రభావం పెద్ద దానిలోకి అంత ఏం ఉండదు ఖాళీ దూడలకే చూసుకోవాలి ఇంకొక విషయం మనకు నేను ఇంతకుముందు ఒక దగ్గర తెలుసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తే బాగుంటుందని అన్నారు అయితే ఇన్సూరెన్స్ మీరు ఉన్న గేదెలకు మొత్తం ఇన్సూరెన్స్ చేపించేశారా నేను స్టార్టింగ్ ఉన్న 4 దానిలకు చేపించండి ఇంకా మా ఇంటి దగ్గర పుట్టిన దానిలకు ఏదైనా చేపించాలి ఇప్పటివరకు నాకు ఇంకా ఇంతవరకు అయితే ప్రాబ్లం రాలే బర్రెలకున ఏమి ఇట్లా ఏం కాలేదు 4 ఇటికి చేపించిన దానికి అవి ఊసగొట్టుకున్నాయి ట్యాగులు 4 బర్రెలకే చేపించింటి ఇంకా మళ్ళీ చేపించలే ఇంకా మనకు అవసరం రాలేదు ఇన్సూరెన్స్ అది చెప్పిన డాక్టర్లు కూడా మస్తా చెప్పిన చేపించుకో బాగుంటుంది అది కానీ చేపించిన 4 ఇటుకు చేపించిన ఇంకా మిగతా దానికి చేపించలే అంటే మా ఈడ నా తన పుట్టినే చేపించలే బయట కొన్న దానిలకు చేపించిన ఇన్సూరెన్స్ ఓకే ఓకేనా అన్న ఈ షెడ్ చూస్తే కూడా సింపుల్గా ఉంది ఈ షెడ్కి ఎంత ఖర్చు అయిందన్న ఇది మొత్తం కలిపి అప్పుడు చేసినప్పుడు 2 లక్షలు అయింది దీనికి సపరేట్ చేయించండి మళ్ళా దీనికి 40,000 అయింది ఈ గేదెల కాడికి సపరేట్ చేయించారు అన్ని ఆడ బయట కట్టేస్తున్నారా మిగతాయి పైన ఉంటాయి చూపిస్తాం వీడియో అంటే అన్న పాలి పాలి ఇవన్నీ అక్కడ ఉంటాయి పాలి అనేవి అక్కడ కట్టేస్తా పాలి చెట్టు ఈ షెడ్లో పెడతాం ఎందుకంటే మార్నింగ్ ఇవి పాలు వినేటప్పుడు వచ్చామని వస్తుంటే ఇబ్బంది అయ్యింది కదా అందుకోసం ఈ షెడ్లు ఉంటాయి అన్న ఇంతవరకు మీరు ఈ డైరీ ఫామ్ ద్వారానే
పర్ మంత్ ఎంత వస్తుంది మీకు ఇన్కమ్? మాకు 60 నుంచి 70 వేలు దాకా వస్తుంది. 60 నుంచి 70 వేలు. 60 నుంచి 70 వేలు మొత్తం మా ఖర్చులు దానా ఖర్చు అనేది అన్ని తీసేయంగా 60 నుంచి 70 వేలు దాకా. అంటే ఇప్పుడు కొత్తగా ఈ బఫెల్లోకి సంబంధించిన గేదెలకు సంబంధించిన డైరీని కొత్తగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? ఎట్లా చేస్తా అంటే ఇక ఒక 4 గేదెలు తీసుకోవాలి స్టార్టింగ్ అయితే. 4 తీసుకొని ఒక 2 పాలిచ్చేటివి 2 కట్టినవి తీసుకుంటే ఇవి పాలు బంద్ చేస్తుంటే మళ్ళీ అవి కడుతుంటాయి. ఇక దూడలు చేయికి వస్తుంటాయి కదా, కొద్దిగా టైం పడుతుంది. ఒక 2 ఇయర్స్ అన్న టైం పడుతుంది ఇంప్రూవ్ కానీ. అంటే డైలీ అయితే వీళ్ళకు ఖర్చులకు అవి ఏం దోకా ఏమి ఉండదు. 2 పాలిస్తుంటాయి కదా, 2 ఉంటాయి ఇవి బంద్ చేస్తుంటే అవి పాలిస్తుంటాయి. అట్లా కొద్దిగా అంటే ఇప్పుడు అన్న సింపుల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే మనకు గేదెలు ఫామ్ పెట్టుకుంటే బాగుంటుందా ఆవుల ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది? అంటే మీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా గేదెలు అయితేనే బెటర్, ఆవులకి కొద్దిగా రిస్క్ అవుతుంది. దాంట్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే సుస్థ అవుతుంటాయి అవి అవుతుంటాయి కొద్దిగా కష్టం. వాతావరణం కూడా పెద్ద తట్టుకోవాలి మాకు తెలిసినందుకు. ఎందుకంటే మతాన ఉండే తీసేసినా మేమే గేదెలు పెట్టుకున్నప్పటి నుంచి ఏం టెన్షన్ ఏం లేదు. అన్న మరి ఇంకొకటి, ఇప్పుడు మనకి ఈ గేదె ఉంది కదా, ఒక గేదె రేట్ ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 110,000 ఇది ఒకటి. దాని కాస్ట్ వచ్చేసి 110,000 ఇది. ఏ అవుతుంది అది కొద్దిగా పెద్ద బరే అది. అది 90,000 అది. అక్కడ లాస్ట్ ఇంకోటి వండుకునే మురజాది ఇది, అది 120,000 అది. అంటే ఇది ఏజ్ని బట్టి రేట్లు బరే పెద్దది చిన్నది జాతి కొన మురజాతి ఓ రేటు గౌడీ ఉంటాయి కదా మన క్రాసింగ్ అది క్రాసింగ్ మన చిలక బరే అంటారు దాన్ని. లాస్ట్ ఈ మధ్యలో ఉంది అక్కడ మళ్ళీందే అది. అన్న ఈ ఫాము మెయింటైన్ చేయడం వల్ల మీకు ఇప్పటి వరకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? నాకైతే ఇప్పటి వరకు అంత లాభమే ఉన్నా, నష్టం అనేది అయితే ఏం రాలేదు ఈ రోజు వరకు. ఒకసారి ఒక మా గేదె చనిపోయిండే అది ఒకటే లాస్. ఇంకా ఇంతవరకు అయితే ఇంకా ఏం లేదు. ఓకే అన్న. అన్న మరి మెయింటెనెన్స్ పరంగా ఇవి కాయడం కానీ లేకపోతే బయటికి తీసుకుపోవడం కానీ మీరే చేసుకుంటారా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్? నేను మా డాడీ ఇద్దరమే చేసుకుంటాము. అప్పుడప్పుడు మా మదర్ కూడా వచ్చి గడ్డి కోసుకోము అవి చేస్తుంటుంది. ఇంకా ముగ్గురం కలిసే చేసుకుంటాం, నేను మా అమ్మ మా ఫాదర్ ముగ్గురమే చేసుకుంటాం. ఇక బయటికి అయినా తీసుకొని మొత్తం మా డాడీ తీసుకెళ్తాడు. ఈ పాలు కూడా విండాలి అవన్నీ నేను చేస్తాను. ఓకే ఓకే. ఈ పాలు విండి ఇక్కడ బూత్లో పోసుకోవాలి. ఈవినింగ్ టైం మా డాడీ తీసుకుపోతాడు, మార్నింగ్ నేనే తీసుకెళ్తాను. ఒక బరకు మెయింటెనెన్స్ వచ్చే దానా ఖర్చు మొత్తం వచ్చేసి దీనికి 1000 నుంచి 1500 ఖర్చు అవుతుంది ఒక బరకు ఫుడ్ దానా వరకు. మళ్ళీ ఈ గడ్డి ఏదంటే మొత్తం మనది సపరేట్ మళ్ళా. అంటే ఈ బర్రెకైనా ఏ బర్రెకైనా ఏదైనా ఒక దానికి ఇప్పుడు 4 పాలిస్తున్నాయి కదా, ఒక్కొక్క దానికి 1500 దానా ఖర్చు అవుతుంది నెలకు. నెలకు ఎంత అవుతాయి? 4 కలిసి ఈజీగా 7,000-8,000 అవుతాయి. అంటే కరెక్ట్ 50 రూపాయలు కదా అటు ఇటు అవుతాయి. అంటే మధ్య మధ్యలో బెల్లము కాల్షియము అవి ఇవి వేస్తుంటాం కదా. నెలకు 6 నుంచి 7 వేలు వస్తుంది అన్న. 7,000 అని ఇప్పుడు నా 4 బర్రెల కాడికి అయితే 7,000 ఖర్చు వస్తుంది. దాని దానా ఖర్చు అవి ఇవి దీనిలో మనకు ఒక 60-65 వేలు దాకా మనకు ఇన్కమ్ వస్తుంది. దాంట్లో దీనికి ఒక 6,000-7,000 దీనిలో ఫుడ్ ఖర్చు అవుతుంది. ఏమంటే ఇక మేమే చేసుకుంటాము ఫ్యామిలీ. మా ఫ్యామిలీగా జీతకాలు కూడా ఎవరు లేదు, మేమే చేసుకుంటాం మొత్తం. ఓకే అన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ కంప్లీట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసే వాళ్ళకు ఒక్కరికన్నా హెల్ప్ అయినా చాలు. ఎందుకంటే చాలామంది నిరుద్యోగంగా ఉండి ఏమీ చేయలేక ఉద్యోగాలు లేవని బాధపడే కన్నా ఇట్లా ఒక బర్లు 1-2 గేదెలు తెచ్చి చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి. ఇంకా దీంట్లో ఏదైనా కంటెంట్ ఉందనుకుంటే ఖచ్చితంగా వీడియో ఒకరికి ఎవరికొకరికి హెల్ప్ అయ్యేటట్లు షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.